ఈ గౌరవల్ని ప్రాజెక్ట్ కోసం అని జాగలు ఇచ్చిన అంటే ప్లేస్ ఇచ్చిన ఎస్ వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే కొంతమంది న్యాయం జరగలేదు పైసలు రాలేదు కావాల్సినంత ఎంత ఎంత రావాలి అంత రాలేదు లెక్కకి అని చెప్పేసి పోరాటాలు అవుతున్నాయి మరి దీనికి వాళ్ళకి మీరు చేసే న్యాయం ఎందుకు మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళకి ఏ విధంగా చేస్తారు వాళ్ళందరూ నాతో ఉన్నారు నిర్వాసితుల సమస్య కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పీసీ బ్రేడ్ గారు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ విజిట్ అయినాం కాదని కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం కానీ లేనే లేదు చర్చల ద్వారా కూర్చొని పరిష్కారం చేసి ఆ ప్రాజెక్ట్ నీళ్లు రైతులకు అందజేసేటట్టు చూసే బాధ్యత మాది ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం నా బాధ్యత శాసనసభ నా బాధ్యత నేను నిర్వాసితుల సమస్యను పరిష్కరించి ఆ ప్రాజెక్టు ఫలాలను నీళ్ల ద్వారా రైతులకు తీసుకునే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీది రెండోది ఇదే శాసనసభ్యుడు అదే నిర్వాసితుల పట్ల ఏ విధంగా దురుసుగా వ్యవహారం చేసిండో అందరికీ తెలుసు రెండు వాళ్ళను అర్ధరాత్రి చూడకుండా దాడి చేయించి మామూలు దాడి కాదు వేల మంది పోలీసులు పెట్టి నైట్ ఓ క్లాక్ నైట్ 1 o'clock చేసి అందరు అరెస్ట్ చేసి తీసుకొని బయట వారేశారు అరెస్ట్ చేసి బేడలేసిన రైతులకు నాకు తెలుసు కదా అందుకే వాళ్ళను సమస్య పరిష్కారం చేసి సెటిల్ చేసే బాధ్యత నాది అండ్ ఈ రోడ్ల గురించి మాట్లాడితే సార్ మేము వచ్చేటప్పుడు కూడా చాలా ఘోరంగా ఉండే హుస్నాబాద్ కు వచ్చే రోడ్ మెయిన్ రోడ్ ఎంత దారుణంగా ఉంది అని అంటే కనెక్టివ్ రోడ్ జరిగింది వర్క్ జరుగుతుంది కానీ దాని గురించి కంటే ఎక్కువ గ్రామాలకు పోతుంటే నేను చాలా ఫిట్ కానీ ఇప్పుడు సర్వేకల్ ప్రాబ్లం వచ్చినట్టుగా అయిపోయింది నాకు మొత్తం అప్రౌడ్ తలది అంటే తిరుగుతుంటే మాకు ఆ పరిస్థితి నేనే ప్రాక్టికల్ ఎవిడెన్స్ కారణం ఉన్న రోడ్లు మేము వేసినది తప్ప 10 సంవత్సరాలు నేను చెప్తే ముఖ్యమంత్రి జిల్లా పడుకున్నప్పుడన్నా సరికి జర మా రోడ్లు కాదు 20 కోట్లు 50 కోట్లు అడుక్కోవచ్చు కదా ఆ జ్ఞానం కూడా లేదు మరి సో మరి ఏపిస్తారా మీరు మీరు ప్రతి గ్రామం నుంచి హుస్నాబాద్ ని తయారు చేస్తా అంటారా చెప్పండి హుస్నాబాద్ ఇప్పుడు బసాపూర్ బార్డర్ బసాపూర్ అవతల బద్దిపేటగా సిద్దిపేట ఆ డిఫరెన్స్ ఉన్న చూడు వాళ్ళు అనుకోవాలి రేపు ఓహో పొన్నం ప్రభాకర్ బసాపూర్ను అంటే షాంపిల్ అంటే ఏషుడు అనే డిఫరెన్స్ కనిపిస్తా నాకు ఆ కెపాసిటీ ఉన్నది మామూలుగా తెలుసు నా ప్రజలకు నుసరా నియోజక ప్రజలకు పొన్నం ప్రభాకర్ అడుగుతాడు తెస్తాడు ఇవ్వకపోతే కొట్లాడతాడు గుంజుకొస్తాడు